సాంప్రదాయంగా ముందు ఆకలేశారు. ఆకలేసి గ్లాసులు పెట్టారు. గ్లాసులు పెట్టాక నీళ్లు పోస్తున్నారు. అంటే సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్. కృష్ణసేన్ గారు ఆయన కూడా స్వయంగా పడ్డంలో పాల్గొన్నారు. సాంప్రదాయంగా ముందు ఆకులు పెట్టి వాటర్ పెట్టి అలా వడ్డేస్తున్నారు కదా, అది చూపిద్దాం. ఆవు నెయ్యి కంపల్సరీ పంట మీద వడ్డిస్తారు.
సిద్ధేశ్వరానంద వారపై స్వామి చెప్పారంట పప్పులో నెయ్యి వడ్డించడం, నెయ్యి లేకుండా భోజనం పెట్టరు. చూపిద్దాం హోమం చేయించుకున్న భక్తులందరికీ అన్న ప్రసాదం పెట్టి పంపిస్తారు. ప్రసాదం ఎదురుకూర రోడ్డు పచ్చడి అన్నము పప్పు పప్పులో నెయ్యి వడ్డించారు. ఇవి తినేలోపు రసం గాని సాంబార్ గాని వడ్డిస్తారు. ఇంకా కావాలా అని మళ్ళీ అడిగి మరీ వడ్డిస్తారు. లాస్ట్ లో మజ్జిగ కానీ పెరుగు కానీ వడ్డిస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారి ప్రసాదం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.